కరోనా వైరస్ ఉధృతి వేగంగా విస్తరిస్తుంది అని ప్రమాదకరంగా మారుతుందని మండల కోవిడ్ ఇన్సిడెంట్ కమాండర్ రమణ కుమారి అన్నారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కరోనా నియంత్రణ జాగ్రత్తలు పాటించాల్సిందే అన్నారు. దుకాణాలు, పార్లర్లు, పాల డైరీ నిర్వహణ కేంద్రాలు, కూరగాయల మార్కెట్ల నిర్వాహకులు అందరూ నిబంధనలు పాటించాలని, మాస్కులు ధరించడం, శానిటైజర్లు, గ్లౌజులు వాడడం, భౌతిక దూరం పాటించే విధంగా గుర్తులు ఏర్పాటు చేసుకోవడం వంటి కనీస జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలన్నారు. ప్రాణం కంటే ముఖ్యమైనది ఏదీ లేదన్నారు. శుభకార్యాలు కొంతకాలం వాయిదా వేసుకోవడం మంచిదన్నారు. విజ్ఞప్తి, మన మండలంలో మరి కోవిడ్ కేసుల సంఖ్య ఎక్కువగా పెరుగుతున్నది. మరి ఈ సందర్భంగా మనం అందరం కూడా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు ఉన్నాయి. మరి ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి భౌతిక దూరం పాటించాలి. మరి మండలంలో పరిశీలిస్తే ఇప్పటి వరకు 26 కేసులు మనకి యాక్టివ్ కేసులు ఉన్నాయి, కోవిడ్ యాక్టివ్ కేసులు. అందులో 17 కేసులు హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు. మరి 6 కేసులు హాస్పిటలైజ్ అయ్యారు. 3 కేసులు CCC సెంటర్లో, కోవిడ్ కేర్ సెంటర్లో ఉన్నారు. మొత్తం మనకి ఇప్పటివరకు 26 కేసులు ఉన్నాయి. ఇంకా కూడా మరి అన్ని చోట్ల పెరుగుతున్నాయి. మనం భౌతిక దూరం పాటించకుండాను, మాస్కులు ధరించకుండాను విచ్చలవిడిగా తిరిగితే పెరిగే అవకాశం ఉన్నది. అంతేకాకుండా మనం తోట టౌన్లో గనక గమనిస్తే మనం డైరీ పార్లర్లలోనూ మార్కెట్లలోనూ ప్రజలు పరిశుభ్రత లేకుండా ఉంటున్నది. అంతేకాకుండా ప్రజలు కూడా మాస్కులు ధరించకుండా విచ్చలవిడిగా తిరగటం కనిపిస్తున్నది. ఇలా ఉంటే గనక మన సత్తెనపల్లి మరి గతంలో లాగానే మళ్ళీ ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది. అదీగాక మరి రేపు 21వ తారీఖు నాడు శ్రీరామనవమి ఉన్నది. మరి భగవంతుడు అందరూ భక్తి అనేది అందరికీ ఉంటుంది. మరి ఈ సందర్భంగా మనం పందిళ్ళు వేసుకోవటం, దేవుణ్ణి కొలుచుకోవటం ఉంటుంది. ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో మరి పందిళ్ళు వేసుకొని పందిళ్లలో ఎక్కువగా గుమిగూడి మరి కళ్యాణాలు జరుపుకోవడం అనేది కూడా అంత మంచి విషయం కాదు. కాబట్టి పందిళ్లలో కూడా లిమిటెడ్గా జనం ఉండాలి, కోవిడ్ నిబంధనలు పాటించాలి, భౌతిక దూరం పాటిస్తూ కుర్చీలు దూరంగా వేసుకోవాలి, అందరూ మాస్కులు ధరించాలి. అలా లేకపోతే గనక మరి కోవిడ్ ఉన్న చట్టం ప్రకారం కూడా చర్యలు తీసుకోవడం కూడా ఉంటుంది. మరి జిల్లా కలెక్టర్ గారు తహసీల్దార్లందరినీ కోవిడ్ కమాండర్గా, ఇన్సిడెంట్ కమాండర్లుగా నియమించారు. మరి ఆ విధంగా కూడా మరి చట్ట ప్రకారం చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది.